నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. లేచి నీ దేవుని ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు కనుపించినేమో. యోనను బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటై మనము చీట్లు వేయదము రండి. ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ సంగతి అంతయు మాకు తెలియజేయుము. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలియచును. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా వెంబలించింది. ఈ మనిషిని బట్టి మమ్మును లయమ చేయకుందువుగాక. నిర్దోషిని చంపితివన్న నేరము మా మీద మోపకుందువుగాక. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తన కృపారాధమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. నీవు లేచి నీనవే మహాప్రమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయును. దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుము. గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బల అక్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. నీవు కటాక్షమును జాలును బహుశాంతమును పశ్చాపడి కీడు చేయకయుందు అని తర్శీషు నాకు పారిపోతుంది. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. నీవు కోపించుట న్యాయమా? Thank you.
బ్రతుకుట కంటే చచ్చుట మేలు. ఈ సరిచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? కోపించుట న్యాయమే. నీవు కష్టపడకుండను పెంచుకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన ఈ సరిచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. 120,000 కంటే ఎక్కువై కుడియడమును ఎరుగని జనమును బహు పశువులను గల నీనవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా?